ಓಂ ಶಾಂತಿ. ಪರಿವರ್ತನ, ಪರಿವರ್ತನ ಸೃಷ್ಟಿ యొక్క నియమం. మన జీవితంలో మనల్ని పరివర్తన చేసుకొచ్చే విషయాలు చాలానే ఉంటాయి. కొన్ని మనం అనుభవాలతో పరివర్తన అవుతూ ఉంటాము, కొన్ని ఇతరుల జీవితాల్లో చూసినటువంటి అనుభవాలతో పరివర్తన అవుతూ ఉంటాము. కొన్నిసార్లు సమయము, కొన్నిసార్లు పరిస్థితులు, ఇలాగా మన జీవితంలో పరివర్తన తీసుకొచ్చే అంశాలు చాలానే ఉంటాయి. అయితే అవి కొంతమంది జీవితాల్లో మంచి పరివర్తన తీసుకొస్తే, కొంతమంది జీవితాల్లో చెడు పరివర్తన తీసుకొస్తాయి. చెడు పరివర్తన జరగడం చాలా సులువు, కానీ మంచి పరివర్తన కోసం మాత్రము జీవితంలో చాలానే శ్రమించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మంచి పరివర్తన కోసము మనం చేసేటువంటి ప్రయత్నంలో నిజంగా చెప్పాలంటే ఒక కొత్త జీవితం కూడా మొదలవుతుంది. ఆ పరివర్తనను పొందేటువంటి సమయము పొందిన తరువాత కూడా మనకు అదొక పునర్జన్మగా అనిపిస్తుంది. ఈ యొక్క పరివర్తన అన్నది మనిషి జీవితంలోనే కాదు, జీవజంతువుల విషయంలో కూడా వర్తిస్తుంది. మీకు తెలుసా, గద్దె యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. కానీ ఈ 70 సంవత్సరాల ఆయుష్ను తను చక్కగా జీవించాలి అంటే మధ్యలో ఒక పరివర్తన సమయం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ఒక 40 సంవత్సరాల ఆయుష్ అయిన తర్వాత గద్దెకి ముక్కు చాలా పెద్దగా అవుతుంది, కాళ్ళు గోళ్ళు పెరుగుతాయి, రెక్కలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. దాని కారణంగా అది వేటకి వెళ్ళలేకపోతుంది, ఆహారాన్ని సంపాదించుకోలేకపోతుంది, రెక్కలు కూడా భారమైపోతాయి. అది ఆ 40 సంవత్సరాల వయసులో ఇక నా వల్ల అవ్వదు, నేను ఇంకేం చెయ్యలేను అని ఆగిపోయిందా? కొంతకాలంలో చనిపోతుంది. లేదా నేను మరో 30 సంవత్సరాల కొత్త జీవితాన్ని జీవించాలి అని అది అనుకుంది అంటే మాత్రము ఒక బాధాకరమైనటువంటి పరివర్తన ప్రక్రియను అది దాటాల్సి ఉంటుంది. అదేమిటంటే, తనకు తానుగా ఒక ఉన్నతమైన శిఖరానికి వెళ్ళి ఒక 3 నెలల పాటు ఏకాంతంలో ఉంటుంది. ఆ 3 నెలల్లో ముందుగా అది బాగా పెరిగినటువంటి పొడవాటి ముక్కుని ఆ శిఖరంపై ఉన్నటువంటి రాయికి వేసి విసిరి విసిరి విరక్కొట్టుకుంటుంది. కాళ్ళి గోళ్ళను కూడా విసిరి విసిరి విరక్కొట్టుకుంటుంది. రెక్కలు కూడా ఒక్కొక్కటిగా తెంచేసుకుంటుంది. 3 నెలలు బాధాకరమైనటువంటి ప్రక్రియ. కానీ ఇది అయిన తరువాత మళ్ళీ కొత్తగా ముక్కు వస్తుంది, కాళ్ళి గోళ్ళు చక్కగా పెరుగుతాయి, రెక్కలు పెరుగుతాయి. ఇప్పుడది ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ చక్కగా వేటను సాగిస్తూ ఆనందమైన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇటువంటి బాధాకరమైనటువంటి ప్రక్రియ మొదలు పెడుతున్న సమయంలో అది ఒకటే ఆలోచిస్తుంది, ఈ పరివర్తన ప్రక్రియ కేవలం 3 నెలలు మాత్రమే, కానీ నా యొక్క కొత్త జీవితం తర్వాత 30 సంవత్సరాలు నేను బతికేది ఉంది అని. అలాగే మన జీవితంలో మనం తీసుకొచ్చే మార్పులో కూడా పరివర్తన ప్రక్రియ బాధగానే ఉంటుంది, కానీ అది దాటిన తర్వాత పొందే ఆనందం గుర్తు తెచ్చుకుంటే ఈ యొక్క ప్రక్రియలో కలిగే బాధను మనము మర్చిపోతాం. నిజం చెప్పాలంటే మనం ఎంతైతే పరివర్తన అవుతూ ఉంటామో మనలోని ఆంతరిక శక్తులు, గుణాలు వికసిస్తూ ఉంటాయి. మనము ఉన్నతిలోకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఈ ఘర్షణ సంఘర్షణలను దాటాల్సిందే. ఇప్పుడు మనము ఒక అద్భుతమైన ఉదాహరణ తెలుసుకోబోతున్నాము. సీతాకోక చిలుక చూడ్డానికి ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదపరుస్తుంది. కానీ మీకు తెలుసా, సీతాకోక చిలుక సీతాకోక చిలుకగా అయ్యే కంటే ముందు అది ఒట్టి గొంగిలి పురుగు. గొంగిలి పురుగు
గుడ్డులోకి వెళ్ళి ఒక సమయం దాటిన తర్వాత గొంగులి పురుగు మెల్లమెల్లగా లోపల పరివర్తన అవుతూ గుడ్డులో నుంచి తల బయటికి పెడుతుంది. పెట్టి ఒక్క సమయం కోసము గుడ్డులోనే ఉంటూ తన యొక్క శక్తినంతా కూడా కూడగట్టుకొని ఒక్కసారిగా ఆ గుడ్డులో నుంచి బయటకు వచ్చేస్తుంది రెక్కల సహితంగా. కానీ ఎవరైనా చూసి ఆ యొక్క సీతాకోకచిలుక గుడ్డులో నుంచి తల బయటకు పెట్టి బయటికి రాలేకపోతుంది, అయ్యో పాపము అని కనుక గుడ్డు కనుక పగలకొట్టారు అంటే సీతాకోకచిలుకై బయటికి రాదు, చనిపోతుంది. ఎందుకంటే ఆ గుడ్డులో నుంచి అది బయటికి వచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ సమయంలో అది పడుతున్న బాధ ఏదైతే ఉందో, ఆ బాధలో నుంచే దాని యొక్క రెక్కలకి శక్తి పుట్టుకొస్తుంది. ఆ రెక్కలు సుందరంగా తయారవుతాయి. అప్పుడే అది సుందరమైన సీతాకోకచిలుకగా కాగలదు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క ప్రకృతి నుంచి, పక్షుల నుంచి, జీవజంతువుల నుంచి పరివర్తన యొక్క ప్రక్రియను కనుక నేర్చుకున్నాము అంటే మనం ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాము. అయితే మనము పరివర్తన అయ్యే సమయంలో మనలో ఉన్నటువంటి పాత అలవాట్లు, పాత గుణాలు, పాత భావాలను అణచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ అణచివేతలో మనము బాధపడుతూ ఉంటాము, ఇతరులకి కూడా బాధను కలిగిస్తూ ఉంటాము. ఏ రోజుకైనా కూడా దాన్ని ఎలాగైనా బయటికి తీయాల్సిందే, వదిలేయాల్సిందే. అందుకోసము మనసా వాచ కర్మన మనం ఏ విషయంలో అయితే పరివర్తన అవ్వాలనుకుంటున్నామో, ఆ పరివర్తన అవ్వాల్సినటువంటి విషయాన్ని పరమాత్మ ముందు ఎప్పుడైతే మనం ఉంచుతామో, సర్వశక్తివంతుడైన పరమాత్మ మనం దేంట్లో అయితే మారాలి అనుకుంటున్నామో, పరివర్తన చెందాలి అనుకుంటున్నామో, ఆ విషయానికి వారి యొక్క శక్తిని, జ్ఞానాన్ని, తోడును, సహాయాన్ని అందిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే విశ్వ పరివర్తన కోసం పరమాత్మ వచ్చారు, మన జీవితంలో కూడా పరివర్తన కోరుకుంటున్నారు. ఆయన కోరుకున్న ప్రకారంగా మనలో పరివర్తన అవుతూ ఉంటే తప్పనిసరిగా పరమాత్మ యొక్క సహాయం మనకి ఒక్కడుగు ముందుకేస్తే 1000 అడుగుల సహాయం లభిస్తుంది. మనం చూస్తే అగ్నికి పరివర్తన శక్తి ఉంది. అగ్నిలో ఏదైనా వేశాము అంటే అది మారిపోతుంది. అందుకోసమే కదా రామాయణంలో సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించారు. అంటే అగ్నికి పవిత్రత యొక్క శక్తి ఉంది, పరివర్తన శక్తి ఉంది. అలాగే ఎప్పుడైతే మనం మనసులో నేను ఒక విషయంలో మారాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో పరమాత్మ ముందు ఆ విషయాన్ని ఉంచి పదే పదే దానికోసమై మనం సాధన చేసినట్లయితే లోపల నుంచి తపన అనేటువంటి ఒక అగ్ని పుట్టుకొస్తుంది. తపన అన్న అగ్ని పుట్టుకొచ్చి అది మనలో మార్పు తీసుకొస్తుంది. కానీ చాలాసార్లు మనము పరివర్తన విషయంలో కంగారు పడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. ఎందుకంటే ఏదైనా కొంత కొత్తదనం తీసుకురావాలి అంటే తెలియని ఆందోళన ఉంటుంది. కానీ జీవితంలో నిజంగా కొత్తదనాన్ని పొందాలి అంటే, ఉత్సాహంతో ధైర్యంతో ముందుకెళ్ళాలి అంటే తప్పనిసరిగా కొత్తదనాన్ని మనం ఆహ్వానించాల్సిందే, పాతదాన్ని పరివర్తన చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా కొత్తదనం ఇష్టం. అలాగే మనలో కూడా పాత భావాలను, పాత ఆలోచనలు ఏవైతే మనకు ఇతరులకి ఇబ్బంది పెడుతూ ఉన్నాయో, బాధ పెడుతూ ఉన్నాయో, వాటిని తప్పకుండా మనం మార్చుకోవాల్సిందే, వాటిలో మనం మారాల్సిందే. ఈ మార్పు మనకి ముందు సంతోషాన్నిస్తుంది, తర్వాత ఇతరులకి సంతోషాన్నిస్తుంది.
మరి జీవితంలో ఇంతవరకు మనం చేస్తున్న ప్రయత్నం వల్ల అందరినీ సంతోషపెట్టాలనే కదా. మరి నా మార్పు అంటే నా పరివర్తన అందరికీ సంతోషాన్ని ఇచ్చేదే అయినప్పుడు మరి నేను ఎందుకు మారకూడదు? దానికోసం నేను కొంచెం కష్టపడితే సరిపోతుంది. కానీ నేను పడే ఈ కష్టంలో అందరి యొక్క ఆశీర్వాదాలు, శుభభావనలు, అంతకుమించి పరమాత్మని యొక్క శక్తి, తోడు, జ్ఞానము నాకు ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి పరివర్తన ప్రక్రియలో ఎప్పుడు కూడా మనము ఏ ఒక్క బలహీనమైన ఆలోచనలతో ఆగకూడదు, ముందుకు వెళ్తూ ఉండాలి. యజ్ఞం చేస్తున్న సమయంలో దానికంటే ముందు నల్ల నువ్వుల్ని చేతిలో తీసుకొని నీళ్ళతో కడిగేస్తూ ఉంటారు, అర్పించేశాము భగవంతునికి అంటూ ఉంటారు. అంటే అక్కడ అర్థము మనలో ఉన్నటువంటి నలుపును భగవంతుని యొక్క శక్తి అనేటువంటి నీటితో స్వచ్ఛంగా కడిగేసుకోవడం, మనలో దాగి ఉన్నటువంటి అవగుణాలు అనేటువంటి ఈ నలుపును దూరం చేసే శక్తి ఒక్క పరమాత్మ యొక్క జ్ఞానానికే ఉంది. వారితో మనం ఎప్పుడైతే మనసును జోడిస్తామో ఆ జోడించిన సమయంలో మనకు కలిగేటువంటి శక్తి ఏదైతే వస్తుందో దాన్నే మనం యోగం అంటాము. ఆ యోగానికే ఉంది. కాబట్టి పరివర్తన విషయంలో విశ్వ పరివర్తన చేయడానికి పరంపిత పరమాత్మ మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి మనం ఇక ఏ ఒక్క బలహీనమైన ఆలోచన చేయకుండా పరివర్తన ప్రక్రియలో మనం ముందుకెళ్దాం, మనతో పాటు అందరినీ ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే స్వపరివర్తనతోనే విశ్వ పరివర్తన. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం, దృఢతకు ఫలితం విజయం, బలహీనతకు పర్యవసానం అపజయం.